Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam January 9th tedhi ki sambandhinchina current affairs gurinchi discuss cheskundam. This is about me. So ee roju current affairs chusinatte modatidi prastuta aarthika samasaram 2018-19 lo Bharatadesham yokka vruddhi rate 7.3% ga namodavutundi ani cheppesi Prapancha Bank anchana vesi telapadam jarigindi. 2018-19 aarthika samasaramlo భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత శాతం నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసి తెలిపింది. 7.3% నమోదవుతుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు అంచనా వేసి తెలపడం జరిగింది. సో దీని ప్రకారంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3%, అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరం, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.5% నమోదయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ ప్రపంచ బ్యాంకు అంచనా వేసి తెలపడం జరిగింది. సో ఈ విధంగా ఈ భారతదేశం యొక్క వృద్ధి రేటు నమోదవడానికి ముఖ్య కారణంగా పెట్టుబడులు వినియోగంలో పెరుగుదలని ఈ ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. అలాగే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని మన భారతదేశంలో 1 జూలై 2017 నుంచి అమలు చేయడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం 8 నవంబర్ 2016 చేయడం జరిగింది. కాబట్టి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అలాగే ఈ నోట్ల రద్దు కారణంగా ఈ 2017 ఈ భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకి గురయ్యి వృద్ధి రేటు 6.7% పరిమితమైందని చెప్పేసి కూడా ఈ ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. అలాగే ఈ 2018 సంవత్సరంలో చైనా యొక్క వృద్ధి రేటు 6.5% పరిమితమవుతుందని, 2021 సంవత్సరం నాటికి ఈ చైనా యొక్క వృద్ధి రేటు 6% పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రపంచ బ్యాంకు లేటెస్ట్గా అంచనా వేసి తెలపడం జరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రకారంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది? 7.3%. అలాగే 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది? 7.5% నమోదవుతుంది. భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 1 జూలై 2017. భారతదేశంలో పెద్ద నోట్ల రద్దుని ఎప్పుడు చేశారు? 8 నవంబర్ 2016 చేయడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ చెల్లింపులపైన నీలేఖని నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. సో ఇక్కడ మన భారతదేశంలో ఈ డిజిటల్ చెల్లింపులకి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు నందన్ నీలేఖని నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు మన భారతదేశంలో ఈ డిజిటల్ చెల్లింపులపైన మొత్తం 5 సభ్యులతో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ యొక్క అధ్యక్షుడిగా ఆధార్ రూపకర్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నందన్ నీలేఖన్ని ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు నియమించడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు డిజిటల్ చెల్లింపులపైన ఎంతమంది కమిటీని ఏర్పాటు చేసింది? 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీని యొక్క అధ్యక్షుడిగా ఎవరిని నియమించింది? నందన్ నీలేఖన్ని నియమించింది. ఈ కమిటీని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎందుకు ఏర్పాటు చేసిందంటే, ఈ మన భారతదేశంలో ఈ డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకి మరింత భద్రతని కల్పించే అంశంపైన సలహాలు సూచనలు ఇచ్చేందుకోసంగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ 5 సభ్యులతో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో దీని యొక్క చైర్మన్ అధ్యక్షుడు వచ్చేసి నందన్ నీలేఖని. దీంట్లో ఇతర సభ్యులు ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్, విజయ బ్యాంక్ యొక్క మాజీ ఎండీ సిఇఓ అయిన కిషోర్ సాన్సీ, అలాగే కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి అయిన అరుణ్ శర్మ, ఐఐఎం అహ్మదాబాద్లో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న సంజయ్ జైన్, వీళ్ళని ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ చెల్లింపులపైన కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలో ఇతర సభ్యులుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు నందన్ నీలేఖని, దీంట్లో ఇతర సభ్యులు వీళ్ళు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం 1934 కింద స్థాపించడం జరిగింది. మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ని జేఎం క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా స్థాపించడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు? 1935 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1949 జనవరి 1న ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్. ఇతను భారతీయుడు కాదు. ఆ తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్ శక్తికాంత దాస్. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని ఎవరు నియమిస్తారు? భారతీయ రిజర్వ్ బ్యాంక్ని ఎవరు నియమిస్తారంటే కేంద్ర ఆర్థిక మంత్రి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 ఎడిషన్ భారతదేశంలోనే నిర్వహిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ 2019 సంవత్సరంలో మన భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ కారణంగా ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ని ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పక్క దేశాల్లో నిర్వహిస్తారని ఒకటి కొన్ని అపోహలు ఉంటాయి. సో వీటిని కొట్టిపడేస్తూ ఇప్పుడు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 ఎడిషన్ భారతదేశంలోనే నిర్వహిస్తారని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ తెలపడం జరిగింది. సో కాకపోతే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగు మామూలుగా కంటే కూడా ఒక నెల ముందు అంటే 2019 మార్చి 23 నుంచే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ని 2019 ఎడిషన్ని భారతదేశంలో నిర్వహిస్తారని ఈ సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ తెలపడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఎన్నికల కారణంగా 2009 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో కొన్ని మ్యాచ్లను మాత్రమే ఈ దుబాయ్లో తరలించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మోదీతో నార్వే ప్రధాని ఇర్నా సోల్బర్గ్ ఢిల్లీలో భేటీ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ నార్వే దేశం యొక్క ప్రధానమంత్రి అయిన ఇర్నా సోల్బర్గ్ మన భారతదేశానికి పర్యటన కోసం రావడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీతో ఈ నార్వే దేశం యొక్క ప్రధానమంత్రి అయిన ఇర్నా సోల్బర్గ్ ఢిల్లీలో భేటీ అవ్వడం జరిగింది. భారత్ నార్వే మహాసముద్ర చర్చలు నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం పైన భారతదేశం అలాగే ఈ నార్వే రెండు దేశాలు కూడా ఇక్కడ సంతకాలు చేయడం జరిగింది. నార్వే దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు? ఇర్నా సోల్బర్గ్. చాలా ఇంపార్టెంట్. నార్వే దేశం యొక్క క్యాపిటల్ ఏంటి? నార్వే దేశం యొక్క క్యాపిటల్ ఓస్లో. నార్వే దేశం యొక్క కరెన్సీ ఏంటి? నార్వే దేశం యొక్క కరెన్సీ నార్వేయన్ క్రోన్. నెక్స్ట్ వచ్చేసి చైనాలో భారత రాయబారిగా విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. చైనాలో భారత రాయబారిగా విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వచ్చేసి కుమార్ రాజేష్ చంద్ర ఎస్ఎస్బి యొక్క డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. సో ఇక్కడ ఈ సహస్ర సీమాబల్ యొక్క డైరెక్టర్ జనరల్గా కుమార్ రాజేష్ చంద్ర నియమితులవ్వడం జరిగింది. సహస్ర సీమాబల్ని ఎప్పుడు స్థాపించారు? 1963 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఈ సహస్ర సీమాబల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా రేడియో వార్తల బులెటిన్లని ప్రైవేటు ఎఫ్ఎం రేడియో ఛానళ్లలో ప్రసారం చేసేందుకు అనుమతినివ్వనున్నారు. సో ఇక్కడ ఈ ఆల్ ఇండియా రేడియో యొక్క వార్తల బులెటిన్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక నుంచి ఈ ప్రైవేటు ఎఫ్ఎం రేడియో ఛానల్లో కూడా ప్రసారం చేసేందుకు కేంద్రం ఇప్పుడు అనుమతినివ్వనుంది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా రేడియో వార్తల్ని ప్రైవేటు ఎఫ్ఎం ప్రసార సంస్థలతో పంచుకునే కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయిన రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ ప్రారంభించడం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతం? రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్. సో ఇతను ఈ ఆల్ ఇండియా రేడియో వార్తల్ని ఈ ప్రైవేటు ఎఫ్ఎం ప్రసార సంస్థలతో పంచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక నుంచి మన భారతదేశంలో ఈ ఆల్ ఇండియా రేడియో యొక్క వార్తల్ని ఇంగ్లీషు హిందీ ఈ రెండు వర్షన్స్లో ఈ ఇతర ప్రైవేటు ఎఫ్ఎం ప్రసార సంస్థల్లో కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ప్రసార భారతి యొక్క ప్రస్తుత చైర్మన్ ఏ సూర్యప్రకాష్. ప్రసార భారతి యొక్క ప్రస్తుత సీఈఓ శశిశేఖర్ వేంపాటి. ప్రసార భారతి యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఏ సూర్యప్రకాష్. చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే భారత రేడియో ఆపరేటర్ల సంఘం యొక్క ప్రస్తుత అధ్యక్షురాలు అనురాధ ప్రసాద్. నెక్స్ట్ వచ్చేసి ముంబైలో జరగనున్న తొలి గ్లోబల్ ఏవియేషన్ సమిట్. ఈ గ్లోబల్ ఏవియేషన్ సమిట్ మొట్టమొదటి సమిట్ ఈ మహారాష్ట్రలోని ముంబైలో జరగనుంది. సో దీనికి సంబంధించి 2019 జనవరి 15-16 ఈ రెండు తేదీల్లో కూడా ఈ గ్లోబల్ ఏవియేషన్ సమిట్ 2019 మహారాష్ట్రలోని ముంబైలో జరగనుంది. సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి ఎవరు? సురేష్ ప్రభు. అలాగే ఈ గ్లోబల్ ఏవియేషన్ సమిట్ 2019 యొక్క థీమ్ ఏంటంటే ఫ్లయింగ్ ఫర్ ఆల్. గ్లోబల్ ఏవియేషన్ సమిట్ 2019 ఎక్కడ నిర్వహిస్తున్నారు? మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహిస్తున్నారు. దీని యొక్క థీమ్ ఏంటి? ఫ్లయింగ్ ఫర్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ చరిత్రకారుడు సవ్యాసాచి భట్టాచార్య మరణించడం జరిగింది.
ప్రముఖ చరిత్రకారుడైన సభ్యసచి భట్టాచార్య మరణించారు. నెక్స్ట్ వచ్చేసి కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరివరసనం అవార్డుకి ప్లేబ్యాక్ గాయకురాలైన పి సుశీలని ఎంపిక చేయడం జరిగింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏ అవార్డుకి ప్లేబ్యాక్ గాయకురాలైన పి సుశీలని ఎంపిక చేయడం జరిగింది? హరివరసనం అవార్డుకి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఈ నోట్స్ కూడా మేము ఫ్రీగా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ నోట్స్ను కూడా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్న లింక్ని క్లిక్ చేసి దాన్ని ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.